పల్నాడు జిల్లా వినుకొండకొండపై గల శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంను పల్నాడు జిల్లా కలెక్టర్ సందర్శించారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పల్నాడు జిల్లా వినుకొండలో వెలిసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని తోటి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ రోజు మధ్యాహ్నం వినుకొండ కొండపై గల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానమును సందర్శించి వచ్చే నెల 10వ తేదీన నిర్వహించనున్న తొలి ఏకాదశి తిరునాళ్లపై సంబంధిత అధికారులతో కొండను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 సంవత్సరాల తర్వాత ఈ తిరునాళ్లు జరుపుకోవడం జరుగుతుందని, అంతేకాకుండా ఘాట్ రోడ్ ఏర్పాటు చేయడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. మొదటిసారిగా అఖండ జ్యోతి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తుల సౌకర్యార్థం బారికేడ్లు, తోపులాట్లు జరగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైనంత విద్యుదీకరణ చేయాలని, దానికి సంబంధించి అంచనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అఖండ జ్యోతి ఎలిగించే కార్యక్రమంలో భాగంగా మనకి ముందుగా కలెక్టర్ గారు ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా మన ఎస్పీ గారు కూడా చాలా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా ప్లాన్స్ ఇవన్నీ ఇలా ఉండాలి, రేపు జరగబోయే తొలి ఏకాదశికి మనం ఘాట్ రోడ్డు నిర్మాణం చేసుకున్నాం, ఇంతకు ముందులాగా మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అఖండ జ్యోతిని ఏర్పాటు చేసుకొని 10వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకు అఖండ జ్యోతిని వెలిగించబోతున్నటువంటి పరిస్థితి. దాంట్లో ఆ కార్యక్రమంలో భాగంగా ముందు కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళిద్దరూ సమక్షంలో అక్కడ అఖండ జ్యోతి నేను కూడా అక్కడ ఉంటాను. అఖండ జ్యోతిని 6:30కి వెలిగించడం జరిగిద్ది. అదేవిధంగా హిమాలయ స్వామి గారు కూడా ఉంటారు. ఆ విధంగా జరగబోయే కార్యక్రమాలన్నిటికి కూడా దాదాపుగా 2.5-3 లక్షల మంది భక్తులు రావటం జరిగిద్ది. దాని అంతా కూడా ప్లాన్ చేయటం జరిగింది. ఇక్కడ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పారు, ఎస్పీ గారు చెప్పారు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేని విధంగా, ప్రజలకు ఎక్కడ అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవటం. నిజంగా ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి మా కలెక్టర్ గారు ఎంతో ఇంట్రెస్ట్గా, ఇది చాలా మంచి స్థాయికి ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ గారు వారు చెప్పటం, ఎస్పీ గారు ఇది చరిత్రలో రికార్డుగా ఉండే పరిస్థితి. ఇక్కడే కూర్చొని ఇక్కడే తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడే మినిట్స్ రాసి కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళిద్దరు సమక్షంలో, ఎమ్మెల్యేగా నేను, మా సమక్షంలో అందరు ఆఫీసర్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఇన్వాల్వ్మెంటు కావటం, అందరూ ఇక్కడే రిజర్వేషన్ చేయటం అనేది చాలా, అది రికార్డులో ఉండిపోద్దంట సారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ తిరునాళ అన్ని విధాలుగా 1.5 కిలోమీటర్ వరకు కూడా రోడ్డు ఉంది, ఆ తర్వాత కూడా రోడ్డు ఉంది, కానీ కొన్ని 4 వీలర్ వరకు మాత్రమే అక్కడ ఆ ఘాటు స్లోప్ వల్ల చేయటం జరుగుతుంది. సో నేను, ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మనకు 1.5 కిలోమీటర్న్నర వరకు కూడా వెహికల్స్ అలో చేసి వచ్చిన వాళ్ళని అక్కడే పార్కింగ్ స్పేస్ పెట్టి అక్కడి నుంచి ఇంకొక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచి వచ్చే విధంగా 1.5 కిలోమీటర్ నడిచి వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో లైటింగు, అలాగే అనౌన్స్మెంట్ కానీ, ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ, ఇలా మనకి ఆ రోజుకి ఏవేవైతే మనకు భక్తులకి అనుకూలంగా ఉండగలిగిన సదుపాయాలు పెట్టగలం అవన్నీ కూడా పెట్టి ఈ ఏకాదశి తొలినాళ్ళ ఉత్సవాన్ని విజయవంతం చేస్తామని కోరుతున్నాం. సార్, యాక్చువల్గా టైమింగ్ 2 లక్షల మంది నుంచి 3 లక్షల మంది వరకు భక్తులు వస్తారని తమరు చెప్పారు. అప్రోచ్మెంట్లు అంతా హైపర్ ఓవర్గా వస్తున్నారు, జనాలు ఎక్కువగా వస్తున్నారు అన్నప్పుడు టైమింగ్ ఏమైనా లిమిట్ ఉందా? ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకే దర్శనం అనేది ఏమైనా లిమిట్ ఉందా? దర్శనంకి ఏమీ లిమిట్ లేదు. అది మనం ఆ రోజు మనకి ఇంపార్టెంట్ డే కాబట్టి 24/7 లాగే మనం పెట్టడం జరుగుతుంది, కంటిన్యూస్గా ఉంటుంది. ఎందుకంటే ఈ పుణ్యక్షేత్రానికి అది ఇంపార్టెంట్ డే కాబట్టి ఆ రోజున మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్, మొదటిసారి రాత్రిపూట కూడా మనకి దర్శనాలు ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు.